ప్రియమైన మిత్రులారా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పాజీ స్పీకర్ గారు మల్సుదన చారి గారికి కవి వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనన్న గారికి మాది ఉడా చైర్మన్ పట్టభద్రుల అధ్యక్షులు మా గ్రామ నివాసి అయినటువంటి మర్రి యాదవరెడ్డి గారికి ప్రభుత్వ విప్పు మా ప్రియమైన అన్న చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమరన్న గారికి మా కవి రచయిత తెలంగాణ అభివృద్ధిని ఆత్మగౌరవాన్ని తన కలంతో రాస్తున్నటువంటి ప్రముఖ కవి మిట్టపల్లి సురేందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నాతో వచ్చిన కవులు కళాకారులు ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి నా సహచరులు నా స్నేహితులు అది ఏజెండా అయినా ప్రజల అభివృద్ధి ఏజెండాగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా మిత్రులు నా మీద నమ్మకంతో మా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఒక నిజాయితీ ఉంటుందని చెప్పి విశ్వసించి నాతో పాటు ప్రయాణంలో వస్తున్నటువంటి నా మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు ఇవా తెలంగాణ భవన్లో అడుగు పెడతామనగానే చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు ఏకంగా పాటలు కూడా రాసి వీడియోలు చేసి పెట్టారు చాలా సంతోషం నా ద్వారా ఒక పని కలుపుతుందంటే నా ద్వారా మీరు అభివృద్ధి అవుతురంటే నా ద్వారా ఇంకా నాలుగు పాటలు రాసి మీరు పాడుతురంటే నేను దాన్ని స్వాగతిస్తాను మిత్రమా ఎవ్వరిని బాధపెట్టను నాకొక విజన్ ఉంది నాకొక లక్ష్యం ఉంది నేను తెలంగాణ వచ్చిన దశలో ఈ భవన్లో దాదాపు 10 సంవత్సరాలు నేను అడుగుపెట్టక 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ భవన్లో అడుగుపెట్టాను తెలంగాణ వచ్చిన కొత్తలో ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని ప్రశ్నించిన నేను ఒక దశాబ్ది కాలంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ వస్తుందేమో అని కలగన్నటువంటి వారిని కానీ చుట్టు తిరిగి వచ్చినా కూడా కేసీఆర్ తప్ప తెలంగాణకు ఆల్టర్నేట్ లేదు లేదు గనక తెలంగాణ భవన్ నాకు కొత్త కాదు నేను ఏదో పరాయంలాగా కిరాయంలాగా బయట ఉండాల్సినటువంటి కర్మ కూడా నాకు లేదు నేను గజ్జగట్టి నేను గలమిప్పి నేను పాట పాడి 16 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోన్ని నేను కొత్తోని కాదు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోన్ని కనుక తెలంగాణ భవన్కు రావడం నా ఇంటికి నేను వచ్చినట్టే తప్ప నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నాయకత్వం వహించాల్సిన పార్టీలు అట్టరు ఫెయిల్ అయిపోయినాయి కనుక ఆల్టర్నేట్ ఏదో వస్తుందని కలగన్నాను కానీ అది రానప్పుడు ఈడ ప్రజలకు అన్ని చేస్తున్నప్పుడు నమ్మకంగా ప్రజలతో అభివృద్ధికి ఫలాలు అందుతున్నప్పుడు పాలమూరు వలసలాగినప్పుడు నల్గొండ ఫ్లోరెన్సిస్ బాధపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కట్టడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణమై చంద్రబాబు నాయుడు పేరులో 6 ఏళ్ళు 7 ఏళ్ళు కరువు కాలం వస్తే పశువులకు నీళ్లు లేని మా రాగి చెరువు ఇప్పటికీ మత్తడి దునికి అలుగుపోస్తుంది అది ఎండకాలం వానకాలం పాలమూరు రంగారెడ్డి అయిపోయింది ఇట్లా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు నేను పాట పాడి నేను మాట్లాడి అది కొంతమందికి ఎంటర్టైన్గా కొంతమందికి ఉపయోగపడుతుండొచ్చు తప్ప రూపాయిలో 3 పావలాలు ఉంటుకు పైగా కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారు కనుక ఆ ప్రజల వద్దే నా పాట ఉండాలని చెప్పి నేను అనుకున్నాను తప్ప నా సాహిత్యము నా పాట ఇది ఎవరికాంచి దోచుకున్నది కాదు దొంగిలించింది కాదు తెలంగాణ సంపద 16 సంవత్సరాలు ఉద్యమంలో మా జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళం కలిసి తిరిగినటువంటి వాళ్ళం సీనన్న మేము అనేక వేదికల మీద పాలుపంచుకున్నటువంటి వాళ్ళం
అందువల్ల వచ్చిన క్రమంలోనే మేము ఈ భవన్ కు దూరమైనం కానీ వాళ్ళ మా ఇంటికి మేము వచ్చినట్టు మేము సంతోషపడుతున్నాం అందువల్ల ఈ రకరకాల కళాకారులకు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానించి ఎవరు గుర్తించినోడు లేడు తెలంగాణలో ఇవాల తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకున్న పార్టీ అది బిఆర్ఎస్ తెలంగాణ పాటకు పట్టం కట్టి పాట రోడ్ల మీదనే ఉండొద్దు పాట వేదికలకే పరిమితం కావొద్దని చెప్పి చట్టసభలో కూర్చోబెట్టి గౌరవించిన పార్టీ కూడా కేసీఆర్ గారైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అందువల్ల అక్కడ ప్రతిపక్షాలు పేలైనప్పుడు అక్కడ ఈడ ప్రజలకు నిజమే జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బరాబరి ఎవడి పాలైందని అడిగింది నేనే ఇవాళ కేసీఆర్ పాలైంది ఖచ్చితంగా కేసీఆర్ పాలే కావాలని చెప్తున్నాను కూడా నేను ఎవడి పాలైందని అడిగింది నేనే బరాబరి ఉద్యమకారుడి పాలే అయింది తెలంగాణ కోసం కొట్లాడి వెళ్ళ పాలైంది అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకే నా పాట అది ప్రజల పక్షమే ఉంటుంది నా పాట తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగమైతది నా పాట ప్రగతి పదమై నా పాట ఎప్పుడు ఆగిపోదు ఎవడో కామెంట్లు చేస్తున్నో ఎవడో వీడియోలు పెడుతున్నో నా పాట ఆగిపోదు కామెంట్లు చేసి వీడియోలు చేసి పాటలు రాసినప్పుడు ఎన్నడున్నా ఒక గోల్ అంటూ ఒక లక్ష్యం అంటూ ఉంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎత్తుతామని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎవడో ఈర్ష్యభావంతో నిజంగా నన్ను అభిమానించే నా అభిమానులకు నేను చేతి దండం పెడతా నన్నుగా చూసే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు ఏ పరిస్థితులైనా ఏ పురుషమన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటాను అనుకున్నప్పుడు సంతోషపడతారు మా అన్న ఎక్కడున్నా తలెత్తుకునే ఉంటాడని ఆనందపడతారు కానీ పనికి మళ్ళా చెత్త పోస్టులు పెట్టి ఏదో పెడితే కాదు 25 ఏళ్ళు కష్టపడితే ఈ తెలంగాణ భవన్ అనే మెట్లు వాళ్ళు ఎక్కగలిగిన ఇంతమంది పెద్దల సమక్షంలో కూర్చోగలిగిన రాత్రి తయారైన రెడీమేడ్ జీవితం కాదు నేను నిర్బంధాలు పడ్డప్పుడు నేను కష్టాలు పడ్డప్పుడు నయము లాంటివి చేతుల ఇప్పుడు చనిపోతావు నువ్వు సాంబశివుడితో తిరిగితే నువ్వు రామలనితో తిరిగితే చనిపోతావు నువ్వు గద్దతో మారితే చనిపోతావు అన్న కాలంలో నిర్బంధ కాలాన్ని అనుభవిస్తూ కూడా బతికినటువంటి వాడిని నేను ఎవరికి భయపడలేదు నేను ఎవరికి తలంచలేదు తెలంగాణ భవన్కి వస్తే నేను తలంచినట్టు కాదురా విధవ సమగ్ర తెలంగాణ అభివృద్ధిలో నా పాట కూడా భాగస్వామ్యం అయిందని చెప్పినట్టే తప్ప తలంచినట్టు కాదు తలంచడం ఏంటి అసలు తలంచడం ఏంది తలెత్తుకొని కాలరేగేసే చెప్తున్న బరాబరి ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నిర్మాణంలో నా చెమట చుక్క ఉంది నాకు వచ్చే అర్హత ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇక నుంచి నేను మళ్ళీ గద్దెగడతా తెలంగాణ అభివృద్ధిలో భాగమైతా ప్రగతి పదంలో నా ఆట పాట ఉంటుంది నా పాట మాట ఎప్పటికి కూడా కేసీఆర్ గారు పీడిత వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎట్లా ఆలోచిస్తారో నా పాట ద్వారా పేద వర్గాలు చదువుకోవాలి పేద వర్గాలు గొప్పగా ఎదగాలి వచ్చే అభివృద్ధి ఫలాలను అందుకోవాలి వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి పోవాలి నేను గతంలో అనేక పాటలు రాసినా మీరు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అద్భుతంగా చదువుకోవాలి గొప్పగా ఎదగాలని రాసిన నా పాటలు జాతులను పేద వర్గాలను ఉపయోగపడేటువంటి పాటే తప్ప నేను ఎవరినో పొగిడి ఎవరినో చెప్పే కాదు నిజమే మాట్లాడతా నిర్భయంగానే ఉంటా తప్ప గుసగుస రాజకీయాలు నా ఒళ్ళ కాదు ఇంకో పార్టీలో ఉండి ఇంకో పార్టీతో సోపర్ తీసుకుని అంతకంటే కాదు అది ఏదైనా పరిలో ధైర్యంగా నిర్ణయం తీసుకునే దమ్ము నాకుంది ఆ ధైర్యం నాకుంది అది ప్రజలిచ్చిన ధైర్యం అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ మరి పెద్దలు సమయం ఇచ్చి వారు గౌరవంగా మా తండ్రి సమానులు మరి మధుసూదనాచారి గారు వారి గౌరవంగా వారు ఆహ్వానించడం నేను నా తండ్రి దగ్గర నిలబడేట్టుగా నేను సంతోషపడుతూ నా రాజకీయ భవిష్యత్తు ఒక పాటగాడిగా మాటగాడిగానే కాదు అది నాయకుడినైనా గాయకుడినైనా ఎలా తయారు చేయాలన్నా అది కేసీఆర్ గారి చేతిలోనే నా జీవితాన్ని పెడుతూ కేసీఆర్ గారి జీవితం నా జీవితంలో ఆయన చేతిలో పెడుతూ ఆయన వారు ఏ డిసిషన్ తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి భారత రాష్ట్ర సమితి దాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఖచ్చితంగా ఆ పార్టీ విధానాలకు కట్టుబడి బరాబరి పనిచేస్తా తప్ప ఇంకా దీంట్లో ఎలాంటటువంటి సందేహం లేదు నేను తిరిగి వచ్చిన పార్టీలను కూడా మీరు చూసిర్రు అట్టరు ఫెయిల్యూర్ అయ్యి అక్కడ ఆల్టర్నేటివ్ లేకనే ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ కావాలని కోరుకున్నోని కేవలం పాట పాడో మాట మాట్లాడో ఉండాలని కాదు ఈ రాజ్యంలో భాగస్వామ్యం కావాలి ఆ పాట అభివృద్ధి పాలాల వైపు నడవాలని చెప్పి ఒక ఆకాంక్షత ఉన్నటువంటి వాడిని కనుక అట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసావహిస్తా తప్ప ఏ రోజు కూడా నేను ధిక్కరించనని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా 9 మండలాల తుంగతుర్తి కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చినటువంటి మిత్రులు నా మీద గౌరవంతో పార్టీలో మేము కూడా జాయిన్ అవుతామన్నాను ఒక ఫోన్ కాల్తో మరి వాళ్లే ఫోన్ చేసి నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం నాకు ఇంకెక్కడదన్నా అని చెప్పి వచ్చినటువంటి నా మిత్రులకు కూడా స్వాగతం తెలియజేస్తూ శాలిగౌరారం మండలం
మద్రాల మండలం, తిరువళగిరి మండలం, తుంగతుర్తి మండలం, అరోపిల్లి మండలం, నాగారం మండలం, ఈ మండలాల నుంచి వచ్చినటువంటి నా సహచరులందరూ కూడా, మోత్కూరు అటగూడూరు మండలాల నుంచి వచ్చినటువంటి నా సహచరులకు కూడా నేను ఉద్యమ నమస్కారాలు తెలుసు. గౌరవంగా మరి పెద్దాయనిచ్చే అందరూ కూడా కండువ కప్పుకొని ఖచ్చితంగా బరాబరి కేసీఆర్ గారి దారిలో మనం పయనిద్దామనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నా పాట అది ఎక్కడ ఉన్నా ప్రజల పక్షమే నా పాట తప్ప ఇంకేమో అయిపోయినట్టు కాదు. ఖచ్చితంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం, అభివృద్ధి ఫలాలను చెబుతాం. ఈ జరిగినటువంటి 9-10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా మా ఆట పాటల ద్వారా రేపటి విస్తృతంగా గ్రామాలు తిరుగుతాం. ఎవడు చేసినోడు కాదు, నేను తర్వాత చెప్తా ఈ సభలో ఏం చెప్పను, కానీ నేను మాట్లాడాల్సినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని మాట్లాడేటివి ఉన్నాయి. అది ఇంకో సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్తాననేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, అది ఇతర ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు, ఏ పురుసోమన్ అనేటువంటి ఏ నిర్ణయం తీసుకుంటూ ఎందుకు తీసుకునే విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. బరాబరి నిజాన్ని నిర్భయంగానే చెప్తాను కనుక ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి పదంలో అభివృద్ధి పాట పాడతా, కేసీఆర్ పాట పాడతా. నేను మంది పాట ఏం పాడట్లేను, నా ఇంటికి నేను వచ్చానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ వందనాలు. సోమన్న గట్టిగా సపోర్ట్ కొట్టి కృతజ్ఞతలు చెప్తాం. కూడా మాజీ చైర్మన్ అన్న, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మా యాదవరెడ్డి అన్న సోమన్న గారికి శాల్వతో సత్కరిస్తారు. వీరిద్దరిది ఒకటే గ్రామం, గ్రామస్తులు కూడా వచ్చారు.